అన్న ఇప్పుడు పక్క షాప్ వాళ్ళు చాలా కూడా చాలా గొడవ చేస్తున్నారు, ఏంటన్న పరిష్కారం ఏంటంటారు? మీడియా రాకుండా ఉంటే సరిపోద్దా? ఏమో అన్న వాళ్ళు ఏమనుకుంటారు మనకు తెలీదు. ఎవరే ఒక్కొల్ది ఒక అభిప్రాయం మనం చెప్పలేము. సో ప్లీజ్ మీరు వీడియోలు కూడా కొద్దిగా తగ్గితే, అంటే ఈ మీడియా వల్ల ఫేమస్ అయ్యారని మీరే అన్నారు. నేను చెప్తాను వినండి, మీడియా వల్లే ఫేమస్ అయ్యారని మీరే అన్నారు. ఇప్పుడు మీడియా రాకపోతే చాలు బిజినెస్ సక్రమంగా నడుస్తుంది అన్నారు. అంటే ఫేమస్ అవడం ఒక వరం కింద చూడొచ్చా, అది ఒక శాపం కింద చూడొచ్చా చెప్పండి? రెండు. ఎందుకంటే ఇప్పుడు మీరు వస్తున్నారు, ఇప్పుడు మీరు వచ్చి వీడియో తీసుకుంటారు, వీడియో తీసుకుంటారు రోడ్డు మీద వెళ్ళండి, రోడ్డు మీద కెమెరా పట్టుకుంటూ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎవరన్నా వచ్చారేమో అని ఆ కారణంతో ఆలోచించండి. మీరు ఇప్పుడు స్టాప్ రోడ్డు మీద ఆగుతారు, ఏంది ఇక్కడ ఏదో జరుగుతుంది అని, దానివల్ల వెనకాల ట్రాఫిక్ జామ్ అవుతుంది, అది అర్థం చేసుకోండి. ఇప్పుడు 1 lakh సీజ్ చేశారని చెప్పారు కదా, వ్యాన్ తో పాటు సరుకు సీజ్ చేశారని చెప్పారు కదా, ఆ 1 lakh ఆ రోజు వేస్ట్ అయినట్టేనా మొత్తం? సో చూసారు కదా ఇక్కడ ఉన్న ఈ కుమార్ అంటే రాపోయిన షాప్కి అసలు ఆ షాప్ దగ్గర మీడియా కానీ ఆ క్రౌడ్ కానీ అలాగే వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడే వాళ్ళ అబ్బాయితో కూడా మాట్లాడడం జరిగింది, రేపటి నుంచి షాప్ పెడతామని చెప్పారు. అది ఎంతవరకు నిజమే తెలియదు కానీ రేపటి నుంచి అయితే షాప్ ఉంటుందని చెప్పారు. అండ్ కేఏ పాల్ గారు వస్తానని ఒక న్యూస్ కూడా స్ప్రెడ్ అవడం వల్ల ఈరోజు మీడియా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ అసలు ఈ ల్యాండ్స్ అన్నీ సంబంధించింది, అసలు ఈ ల్యాండ్స్ ఈ పర్మిషన్ లేవు అది ఇది అని చెప్తున్నారు, కానీ ఈ ల్యాండ్స్ అన్నీ టీఎస్ఐఐసి అని చెప్పి ఒక సంస్థకు సంబంధించిన ల్యాండ్స్. సో వీటి మీద ఒక కోర్టు కేసు కూడా జరుగుతుంది. సో వీళ్ళందరూ కోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఈ బిజినెస్ రన్ చేసుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. సో ప్రస్తుతం ఈ వీటి మీద కోర్టు కేసు కూడా ఒకటి నడుస్తుంది ఈ షాప్స్ని తీసివేయాలని చెప్పి. సో రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే చెప్పారో, చిరు వ్యాపారాలను మేము ప్రోత్సహిస్తామని ఎలా అయితే చెప్పారో, ఈ మీడియా వల్ల ఈ క్రౌడ్ వల్లే పక్కన బిజినెస్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్తున్నారు. పక్కన ఉన్న షాప్ వాళ్ళు ఇప్పటి నుంచి స్టాల్ ఫుడ్ స్టాల్ యాజ్ ఇట్ ఈస్ రన్ అవుతుంది అని చెప్తున్నాడు నాని వాళ్ళ అబ్బాయి. అన్నా ఇప్పుడు పక్క షాప్ వాళ్ళు చాలా కూడా చాలా గొడవ చేస్తున్నారు, ఏంటన్న పరిష్కారం ఏంటంటారు? మీడియా రాకుండా ఉంటే సరిపోద్దా? ఏమో అన్న వాళ్ళు ఏమనుకుంటారు మనకు తెలీదు. ఎవరే ఒక్కొల్ది ఒక అభిప్రాయం మనం చెప్పలేము. సో ప్లీజ్ మీరు వీడియోలు కూడా కొద్దిగా తగ్గితే, అంటే ఈ మీడియా వల్ల ఫేమస్ అయ్యారని మీరే అన్నారు. నేను చెప్తాను వినండి, మీడియా వల్లే ఫేమస్ అయ్యారని మీరే అన్నారు. ఇప్పుడు మీడియా రాకపోతే చాలు బిజినెస్ సక్రమంగా నడుస్తుంది అన్నారు. అంటే ఫేమస్ అవడం ఒక వరం కింద చూడొచ్చా, అది ఒక శాపం కింద చూడొచ్చా చెప్పండి? రెండు. ఎందుకంటే ఇప్పుడు మీరు వస్తున్నారు, ఇప్పుడు మీరు వచ్చి వీడియో తీసుకుంటారు, వీడియో తీసుకుంటారు రోడ్డు మీద వెళ్ళండి, రోడ్డు మీద కెమెరా పట్టుకుంటూ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎవరన్నా వచ్చారేమో అని ఆ కారణంతో ఆలోచించండి. మీరు ఇప్పుడు స్టాప్ రోడ్డు మీద ఆగుతారు, ఏంది ఇక్కడ ఏదో జరుగుతుంది అని, దానివల్ల వెనకాల ట్రాఫిక్ జామ్ అవుతుంది, అది అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు 1 lakh సీజ్ చేశారని చెప్పారు కదా, వ్యాన్ తో పాటు సరుకు సీజ్ చేశారని చెప్పారు కదా, ఆ 1 lakh ఆ రోజు వేస్ట్ అయినట్టేనా మొత్తం? ఓకేనా? రైట్ కూడా కొద్దిగా అర్థం ఏమనుకోకండి.